ఓకే ఓకే రైట్ లైవ్ రైట్ లైవ్ డిస్కనెక్ట్ అయింది. సరే నెక్స్ట్. ఓకే, ఇక మార్గదర్శి చిట్ ఫండ్ చందాదారులకు సంబంధించి సిఐడి అధికారులు సురేష్ గారు కదా, అంటే మార్గదర్శి సిఐడి వాళ్ళు ఈరోజు మేము రెండు కేసులు నమోదు చేసాం. రెండు కేసుల్లో రామోజీరావు గారిని A1గా పెట్టడం జరిగింది. ఇంకా 5 కేసులు రిజిస్టర్ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. దీంట్లో ఫ్రాడ్ జరిగినట్టుగా మేము నిర్ధారించడం చేసామని చెప్పని సిఐడి వాళ్ళు ఒక ప్రకటన చేశారు. దానికి సంబంధించి మార్గదర్శి వాళ్ళు కూడా దానిపైన ఒక నోట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏపీసీఐడి వాళ్ళు తమపై అక్కసు వెళ్ళగొక్కుతూ శుక్రవారం మరోమారు మీడియా సమావేశం నిర్వహించారు. ఎక్కడ ఇది కావాలని అసత్య ఆరోపణలు చేస్తూ చందాదారులను భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి ఉద్దేశంలో ఇది ఏపీసీఐడి వ్యవహరిస్తున్నటువంటి తీరు అని చెప్పాను. దీంట్లో సింపుల్, రామోజీరావు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య సుదీర్ఘకాలంగా ఒక వైరం నడుస్తూ ఉంది. మీడియా సంబంధించి మీడియా పాత్ర పోషిస్తున్నప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు మీడియా మీద టార్గెట్ చేశారు, అప్పుడు ఆయన మార్గదర్శి మీద టార్గెట్ చేశారు. అంటే ఆర్థిక మూలాలను దెబ్బతీయటం అన్నటువంటి దాని ద్వారా లేదా వారి మీద కేసులను పెట్టి ఒత్తిడి చేయటం అనేటువంటి దాని ద్వారా కంట్రోల్ చేయాలి అన్నటువంటి దాంట్లో వారు అటువంటి ప్రయత్నం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇందుట్లో ఎక్కడ ఆ వేరియేషన్ ఏం లేదు. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు వెళుతున్నటువంటి ఆ టైము కొంత ఆయనకి ఆ రోజు కాంగ్రెస్ కేంద్రంలో ఉండటం ఇది అన్యాయమైనటువంటి చర్యను వాళ్ళు ఆపటం ప్రయత్నం ఇట్లాంటి జరిగింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్నటువంటి ఆయన వేగం అది ఎంత దూరం వెళుతుందంటే దాన్ని ఏదో ఒక భయభ్రాంతులు గురి చేసే విధంగా కేసులు పెట్టడం, విచారణ చేయటం, ఆడవాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని విచారణకు పిలవటం లేదా వాళ్ళని రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వటం ఇట్లా విపరీతమైనటువంటి ఒక భయాన్ని సృష్టించేటువంటి ప్రక్రియలో ముందుకు వెళుతూ ఉన్నారు. బట్ అది ప్రజలు రెండు కోణాల్లో చూస్తారు. ఎస్, రామోజీరావు గారి వలన కస్టమర్లు చందాదారులకు కానీ లేదా ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగింది, ఎవరైనా రోడ్డు ఎక్కారా, ఇన్ని సంవత్సరాల కాలంలో రోడ్డు ఎక్కలేదు, ఎక్కడ ఎవరు ఆందోళన చేయలేదు, ఎవరు నష్టం జరిగిందని వాళ్ళు ఎవరు రోడ్డు మీదకి వచ్చింది లేదు. అంటే కస్టమర్ ఎవరైతే చందాదారులకు ఎక్కడ నష్టం జరగనప్పుడు ప్రభుత్వం ఎక్కడ నష్టం జరుగుతుందని గుర్తించింది, ప్రభుత్వం ఎక్కడ తప్పు జరుగుతుందని గుర్తించింది, ప్రభుత్వం కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి ప్రక్రియగా ఇది స్పష్టంగా అది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకు ఎస్టాబ్లిష్ అవుతుంది అని అంటే ప్రభుత్వానికి ఈనాడు రాస్తున్నటువంటి కథనాల విషయంలో వాళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నారు కదా, పబ్లిక్ మీటింగ్లోనే ఇదంతా కూడా అన్యాయం ఈనాడు పైన లేదా ఆంధ్రజ్యోతి పైన లేదా టీవీ పైన అక్కసు వెళ్ళగొక్కుతున్నారు కదా. ఆ అక్కసు వెళ్ళగొక్కుతున్నటువంటి నేపథ్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. టార్గెట్ నేను ఎందుకు చేస్తున్నానని చెప్తున్నారు తప్ప మరొకటి కారణం కనపడలేదు. దీనికి సంబంధించి సురేష్ గారు, వంశీ గారు, యా ఏంటండి వంశీ గారు, మీరు చెప్పినట్లు ఏపీసీఐడికి అంటే ఫిర్యాదు లేకుండానే 7 కేసులు నమోదు చేసిన నేపథ్యంలో వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ప్రజలు విశ్వసించడం నమ్మకం కలగడం లేదని అనిపిస్తుందేమో అనిపిస్తుంది. అందుకని ఢిల్లీ వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, హైదరాబాద్ వెళ్ళి పెట్టారు, మళ్ళీ ఇవాళ అందులో భాగంగానే ఇవాళ మళ్ళీ ఎస్పీ ఏపీసీఐడి ఎస్పీ అమిత్ బార్డర్ ఇవాళ విలేకరుల సమావేశంలో పెడుతూ 7 కేసులు నమోదు చేశారు. అందులో 2 ఛార్జ్షీట్లు దాఖలు చేశాము, 2 ఛార్జ్షీట్లో కూడా A1 రామోజీరావు గారు, A2 శైలజా కిరణ్ గారిని పెట్టాము. మిగతా 5 ఛార్జ్షీట్లు కూడా మేము ఇంకా మన ఇంకా 5 కేసులకు సంబంధించి కూడా ఛార్జ్షీట్లు నమోదు చేయబోతున్నాం అన్నారు. ఎస్, కోర్టులో చెప్తే కోర్టులో పరంగా కోర్టులో చేర్చుకోవచ్చు, కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అదంతా జరగంది ఏం లేనిది వాళ్ళు మొత్తుకున్నా కానీ అసలు ఎక్కడ ఇంతవరకు ఏం ప్రూవ్ చేయకుండానే అంతా మోసం జరిగింది, ఫ్రాడ్ జరిగింది, లేకపోతే డబ్బులు మళ్లించారు అని ఆరోపణ చేయడం మీద ఇప్పుడు అభ్యంతరం. తర్వాత ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే మీకు తెలుసు 793 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేశారు, తర్వాత 242 కోట్లు మొత్తం మీద 1,035 కోట్లు అటాచ్మెంట్ చేశారు. ఇవాళ మార్గదర్శి వాళ్ళు ఇచ్చిన వివరణ దాని ప్రకారం అసలు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ అనేది ఫస్ట్ లేదు, వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ జీవోలు లేదు. తర్వాత ఉషా కిరోన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఫస్ట్ లేదు, తర్వాత మళ్ళీ ఆడి చేర్చి మళ్ళీ అడిషనల్గా 1,035 కోట్లు అటాచ్మెంట్ చేశాము అని చెప్పిచ్చారు. ఇంత కూడా కక్ష సాధింపు ధోరణితో ఇవన్నీ చేస్తున్నారని మార్గదర్శి కూడా ఇవాళ మరోసారి స్పష్టంగా చెప్పింది. కోర్టులో ఇస్తే కోర్టులకి వెళ్లకుండా కోర్టుల మెట్ల దాకా వెళ్లకుండా ఇవన్నీ ప్రచారం చేసి మేము ఏదో ఇల్లెక్కి కోడి కూచినట్లుగా మొత్తం జరిగిపోయింది, మోసం జరిగింది అని చెప్పడం. పదిసార్లు చెప్తే మీ షర్టు మీద బురద పడింది, మీ షర్టు మీద బురద పడింది అంటే నిజంగా బురద పడింది కాదని చెప్పి షర్ట్ ఇప్పేసే పరిస్థితి క్రియేట్ చేద్దామనేటువంటి భావన
సరే రామోజీరావు గారు ఇట్లాంటి వాటికి భయపడేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఆయన ఎన్ని చూసుంటారు, ఎంత యుద్ధాలు చేసి ఉంటారు, అటువంటి యుద్ధాలు చేసిన వ్యక్తికి ఇది ఒక పెద్ద యుద్ధంగా అయితే ఉండేటువంటి పరిస్థితి లేదు. అట్లా అని చెప్పి ఆయన వెనక్కి అడుగు లేయటం ఉండదు, ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే చూద్దాం సురేష్ గారు ఏం జరుగుతుందో. ప్రజలు కదా అక్కడ ముఖ్యం, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారన్నది ముఖ్యం. వారు రామోజీరావు గారి వైపు ఉన్నారనేటువంటిది ఆ చందాదారులు దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా. రైట్ సురేష్ గారు, రైట్.